ఈరోజు ఎంతో గర్వ మన భారతదేశం గర్వించగల విషయం ఎందుకంటే ఇస్రో ప్రపంచ దేశాలు ఎవరు లేనంత సాహసం చేసి భారతదేశాన్ని గర్వించగా 104 ఉపగ్రహాలను పంపించడం జరిగింది. ఆకాశమే ఒక బిందుగా ఆకాశమే నక్షత్రంలో ఎంత వెలుగు ఉంటుందో శ్రీహరికోటలో ఇంత వైభవంగా ఈరోజు జరుగుతుంది. ఇది ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నటువంటి మన భారతదేశం గొప్పతనాన్ని ఎంతగానో తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇస్రో శాస్త్రవేత్తల ఘనత ప్రపంచ దేశాలు మన రాష్ట్రమే మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా 29 రాష్ట్రాలు ఎంతగానో సంబరాలు జరుపుకోవాల్సిన విషయం. కావున ఈరోజు మంచిర్యాల పట్టణంలో గుమ్రమి స్టడీ సర్కిల్ వైభవ విద్యార్థులము స్టడీ సర్కిల్ సభ్యులము అందరం కలిసి ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇస్రో శాస్త్రవేత్తల ఎంతో మన దేశంలో ఆర్యభట్ట ఎంతో అర్జును అలాంటి ఉపగ్రహాలను తయారు చేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు మన భారత రత్న ఇవ్వాల్సింది కోరుతున్నాము. అంతేకాకుండా ఇస్రో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని నేటి యువత ఆదర్శాన్ని తీసుకొని యువత నడువు బిగించి ఒక ప్రతి ఇంట్లో నుంచి ఒక అబ్దుల్ కలాం కలలు కన్న శాస్త్రవేత్తలు శ్రద్ధగా ఎదగాలని, అంతేకాకుండా పరిజ్ఞానం నేటి సమాజంలో యువత చెడుదారిలో పోకుండా అంటే సాంకేతిక విద్య పైన ఎంతగానో దృష్టి పెట్టుకొని ఎన్నో ఉపయోగాలు ఉంచుకోవాలి. అంతేకాకుండా యువత చెడుదారిలో పోకుండా నేటి సమాజంలో అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని విద్య పైన దృష్టి చెడు అలవాట్లు పోకుండా వేగాలకు పోకుండా శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కలలు కన్న మన దేశాన్ని కలలు కనండి, కళల కోసం సాధించండి. అబ్దుల్ కలాం యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు విద్యార్థులు గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను.